అందరికీ నమస్కారం. ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్లయితే చాలామంది మనకు పనులు కావడం లేదు, ఏ పని చేసినా కానీ నాకు కావడం లేదు, అందులో ఆటంకాలు వస్తున్నాయి, 90% పోయింది, ఇంకా 10% పోయింది, కొంతమంది ఏం చెప్తారంటే 95% అయిపోయింది, 5% నాకు ఆ ఛాన్స్ మిస్ అయిపోయింది, ఆ పని నాకు కాలేదు. ఒక కాంట్రాక్ట్ కావచ్చు, ఒక ఇంటర్వ్యూ కావచ్చు, లేదు వేరే యొక్క మనము ఇంటి నిర్మాణం కోసము డబ్బు తేవడమో, లేదు ఇంటి నిర్మాణం కోసం మనము వస్తువులు తేవడమో అవ్వకపోయినామో, ఆ లాస్ట్ మూమెంట్కి ఆ వస్తువు అయిపోయింది, అది నా దగ్గరకు రావడం లేదు అని పనుల్లో ఎవరికైతే ఆటంకాలు ఉన్నాయో ఈ యొక్క ప్రక్రియను మీరు పాటించండి. కంపల్సరీగా మీరు పనుల్లో ఆటంకాలు తొలగిపోయి మీ అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇది స్త్రీ పురుషులు ఇద్దరూ చేయవచ్చు. ఇది కంపల్సరీగా శనివారం మాత్రమే చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. శనివారం రావి చెట్టు ఉంటుంది, ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ మీరు పాత్ర ఏది మీకు దగ్గరలో ఉంటే పాత్రలు ఉపయోగించండి. దగ్గర లేనట్లయితే ఒక వాటర్ బాటిల్, హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ఇంటి నుంచి మీ ఇంటి నుంచి నీళ్ళు తీసుకొని ఆ యొక్క చెట్టు మొదట్లో పోసి అక్కడ ఒక మూడు ప్రదక్షిణ చేయండి. మూడు ప్రదక్షిణ చేసిన తర్వాత మీ సంకల్పాన్ని చెప్పుకోండి, నాకు అన్ని పనులు అవడం లేదు, అన్ని పనులు కావడం కోసము నేను యొక్క, ఎందుకంటే రావి చెట్లో విష్ణుమూర్తి ఉండారు, త్రిమూర్తి ఉండారు, పైన ఒక ఆయన ఉన్నాడు బ్రహ్మ ఉన్నాడు, సెంటర్లో ఈయన ఉన్నాడు ఎవరు శివుడు ఉన్నాడు, మొదట్లో మహావిష్ణువు ఉన్నాడు. కాబట్టి ఈ త్రిమూర్తి స్వరూపం రావి చెట్టు. కాబట్టి రావి చెట్టు అంత పవర్ ఉంటుంది. నీళ్ళు పోసిన తర్వాత ఆ యొక్క మొదటి నుంచి మీరు కొద్దిగా ఆ మట్టిని తీసి మీ యొక్క నుదుటిని పెట్టుకునేసి మీ కార్యక్రమం ముందు పోవచ్చు. అంతేకాకుండా శనివారం రోజు ఇంకో పని మీరు చేయాలి. అనుకున్న పని మీకు అనుకున్నట్లు కావాలంటే మీరు ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు చేయండి. ఎందుకంటే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతుంది. కార్యనిమిత్తం మీరు బయట వెళ్ళినప్పుడు ఈ యొక్క ప్రక్రియ మీరు చేసుకోవాలి. అందులో ఒక వైట్ పేపర్ తీసుకోండి, తెల్లటి వైట్ పేపర్ తీసుకునేసి ఒక రెడ్ పెన్ కంపల్సరీగా తీసుకొనేసి అందులో మీరు త్రికోణాన్ని వేయాలి. త్రికోణం త్రిభుజాకారము, ఈ త్రిభుజాకారం వేసి అందులో శ్రీ అనే అక్షరాన్ని మనం రాయాలి. తెలుగులో శ్రీ, ఇంగ్లీష్లో రాయకూడదు, వేరే భాషలో రాయకూడదు, తెలుగులో శ్రీ అనే అక్షరాన్ని రాసి ఆ పేపర్ని మీరు మీ జోబులో పెట్టుకునేసి కార్యనిమిత్తమై వెళ్ళండి. ఆ కార్యం కంపల్సరీగా అయిపోతుంది. ఆ కార్యం అయిపోయినట్లే మీరేం చేస్తారంటే వచ్చేటప్పుడు ఆ యొక్క పేపర్ని చెట్టు మొదట్లో కానీ, ఎవరు తొక్కని ప్రదేశంలో, చెట్టు మొదట్లో కానీ లేదు పారే నీళ్ళలో కానీ మీరు ఆ పేపర్ని విసిరించి రావచ్చు. ఎవరైతే ఈ ప్రక్రియను పాటిస్తారో మీకు అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇక ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు అమ్మతి.